హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు తాజు లాజిక్స్ ఛానల్. గాయస్, మీరు థంబ్నైల్ ఆ తర్వాత టైటిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి మనం సెయింట్ బెర్నాల్డ్ ఫుడ్ చార్ట్ గురించి మనం తెలుసుకుందాం మన వీడియోలో. సో ఇక్కడ వచ్చేసి నాకు కామెంట్ అయితే వచ్చింది, సో దానికోసం నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ బ్రో, నువ్వు ఇలాగే కామెంట్ చేస్తుండు. సో ఇంకా నీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా నువ్వు కామెంట్ చేయి. సో నేను తప్పకుండా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆడదాం. ఇది వచ్చేసి హెవీ లార్జ్ బ్రీడ్ డాగ్ ఇది, సరేనా? సెయింట్ బెర్నాల్డ్ అనేది వేరే డాగ్స్ కంటే ఇది కొంచెం లార్జ్గా ఉంటుంది. సో దీనికి వచ్చేసి డైట్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మీరు చాలా బాగా వేస్తే అది ఏంటంటే మంచిగా గ్రోత్ అనేది అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫుడ్ చార్ట్ని మనం స్టార్ట్ చేద్దాం. 0 to 2 months వరకు ఏం చేయాలని చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెయింట్ బెర్నాల్డ్ని 2 weeks అయిన తర్వాత మీ ఇంటికి తెచ్చుకోండి. సో 2 weeks పప్పీని తెచ్చుకోండి మీ ఇంటికి. సో ఎందుకంటే అప్పట్లో దానికి ఏంటంటే మదర్స్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ గ్రోత్కి, సెయింట్ బెర్నాల్డ్ ఒక గ్రోత్కి. సో సెయింట్ బెర్నాల్డ్కే కాదు, సరేనా, సెయింట్ బెర్నాల్డ్కే కాదు, సో వేరే డాగ్ బ్రీడ్స్కి కూడా మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి మీరు దీన్ని 2 or 3 weeks వరకు మదర్ మిల్క్ అనేది కంటిన్యూ చేయండి. సో లేకపోతే ఒకవేళ మీకు మదర్ మిల్క్ అవైలబిలిటీ లేకపోతే మిల్క్ రీప్లేసర్ అని మీకు దొరుకుతుంది ప్రోడక్ట్. సో దీన్ని మీరు తెచ్చుకోండి. సో మిల్క్ రీప్లేసర్ తప్ప మీరు వచ్చేసి వేరే మిల్క్, సో బఫెలో మిల్క్, సో ఇలాంటి మిల్క్ మీకు దొరుకుతుంది కదా. సో అట్లీస్ట్ వచ్చేసి మీరు బయట దొరుకుతుంది చూసారా, మిల్క్ ప్యాకెట్స్ దొరుకుతాయి చూసారా, సో హెరిటేజ్ కానివ్వండి, సో ఇలా ఉన్నాయి కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అలాంటి మిల్క్ అనేది మీరు వేయకూడదు. సో మీరు తాగే మిల్క్ అనేది దానికి వేయకూడదు. మీరు వచ్చేసి మిల్క్ రీప్లేసర్ మాత్రమే మీ డాగీకి అనేది వాడాలి. 3-4 weeks వరకు మీరు దీన్ని కంటిన్యూ మిల్క్ని మాత్రమే కంటిన్యూ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి 4 weeks నుంచి మీరు ఏం చేయాలంటే దీనికి డాగ్ సెరలాక్ అనేది దొరుకుతుంది. సో డాగ్ సెరలాక్ అనేది మీరు కొనండి. సో డాగ్ సెరలాక్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది. సో లేదంటే అది కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో దొరుకుతుంది. సో డాగ్స్కి సంబంధించిన ఫుడ్ అన్నీ మనకు ఇప్పట్లో అమెజాన్లో దొరుకుతున్నాయి. సో మీరు కావాలంటే సెర్చ్ చేసి మీరు ఏంటంటే ఈజీగా మీరు బై చేయవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని కర్డ్ అనేది యూస్ చేయవచ్చు. సో కర్డ్ అంటే పెరుగు అండి. సో పెరుగు లేదా మజ్జిగ, సో మజ్జిగ అయినా మీరు ఏంటంటే దీన్ని వేయచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మీ డాగీ 4 weeks చేయండి. 4 weeks అంటే ఇది ఆల్మోస్ట్ 1 month అయితే అయిపోయింది మీ డాగీ. సో ఈ 1 month వచ్చేసి మీరు వేయవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి దీనికి రైస్, చపాతీ, సో ఇలాంటివి ఇప్పుడే స్టార్ట్ చేయకండి. సో ఇది వచ్చేసి మీరు 2 months నుంచి మీకు చెప్తాను. సో ఇప్పుడు అదేవిధంగా వచ్చేసి దీని కొంచెం ఆకలి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సెయింట్ బెర్నాల్డ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనికి వచ్చేసి డైలీ మీరు 4 times అనేది ఫుడ్ పెట్టాలి. సో మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్, సో నైట్. సో ఇది వచ్చేసి మీరు 4 times పెట్టాలి. సో ఇవి వచ్చేసి కొన్నిసార్లు వచ్చేసి నైట్ కూడా ఏంటంటే ఇవి ఏంటంటే తింటాయి సో ఎక్కువ. సో నైట్స్ అనేవి కూడా మీరు పెట్టాలి. సో 10:30, 11:30 సో అలా. సో అసలు మీ డాగీకి ఆకలి వేస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సో ఇది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు మీ డాగీకి వచ్చేసి ఆకలి వేస్తుందంటే అది డైరెక్ట్గా వచ్చి బౌల్ వైపు చూస్తుంది. సో మీరు ఎక్కడైతే దాన్ని ఫుడ్ పెడుతున్నారు, సో అక్కడికి వచ్చి అది మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి దానికి వచ్చేసి ఆకలి వేస్తుంది, దీనికి కొంచెం ఫుడ్ పెట్టాలని. సో అప్పుడు మీరు ఏంటంటే దాన్ని ఫుడ్ అయితే పెట్టాలి. అదేవిధంగా నేను ముందు చెప్పినట్టు మీరు డాగ్స్కి ఏంటంటే కన్సల్ట్ అవ్వాలి. సో డాక్టర్స్తో కన్సల్ట్ అవ్వాలి మీ డాగీకి. సో పెట్ కేర్, సో లేదా వెటర్నరీ హాస్పిటల్ లేదా డాక్టర్ చెకప్ దగ్గరికి మీరు తప్పకుండా 2 months ఒకసారి తీసుకుని వెళ్ళాలి. సో అది చాలా మంచిది. మీరు తీసుకుని వెళ్తే దాంట్లో ఉన్న ఏమైనా డిసీజెస్ ఉంటే, ఏమైనా డిసీజెస్ ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. సో డాక్టర్స్, సో వెటర్నరీ హాస్పిటల్కి మీరు తీసుకుని వెళ్తే సో దాంట్లో ఏమైనా ఉందా, సో డైజెస్టివ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. సో అదేవిధంగా మీ డాగీకి రికవర్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీరు చెకప్ చేయడం చాలా మంచిది. సో 2 months ఒకసారి లేదా మినిమం వచ్చేసి 3 months ఒకసారి తప్పకుండా మీరు ఏంటంటే డాక్టర్తో లేదా పెట్ కేర్లో, సో లేదా వచ్చేసి వెటర్నరీ హాస్పిటల్లో మీరు ఖచ్చితంగా మీ డాగీని కన్సల్ట్ అవ్వండి. సరే, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ డాగీ అనేది 1 month, సో 2 months వరకు అయిపోతుంది. సో ఇలా మీరు దీనికి వచ్చేసి 2 months వరకు మీరు ఇలాగే మీరు కంటిన్యూ అయితే చేయాలి. సో 2 months నుంచి 4 months వరకు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు దీన్ని స్టార్టర్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి సో మీ డాగీకి. సో చాలామంది ఏంటంటే డైరెక్ట్ అడల్ట్ ఫుడ్ తీసుకొని వచ్చి వేసేస్తూ ఉంటారు. సో అడల్ట్ ఫుడ్ అసలు స్టార్ట్ చేయకూడదు. స్టార్టర్ ఫుడ్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి సో పప్పీకి, సరేనా? ఆ తర్వాత వచ్చేసి పప్పీ ఫుడ్, ఆ తర్వాత అడల్ట్ ఫుడ్. సో చెప్తాను నేను ఇప్పుడు మీకు. సో చాలామంది ఏంటంటే బ్రో ఈ బ్రాండ్ అనేది మా డాగీ తినడం లేదు, సో ఈ బ్రాండ్ వచ్చేసి తినడం లేదంటే దీనికి వచ్చేసి ఫస్ట్ స్టార్టర్ ప్యాక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 20 rupees ప్యాకెట్స్ అనేవి వస్తాయి పెడిగ్రీలో. సో ఇలా చాలా దాంట్లో అనేది ఉన్నాయి. సో 20 rupees, 15 rupees ఎంతో ఉండాలి అది. సో నాకు అంత కరెక్ట్గా అయితే ఐడియా లేదు. సో 20 rupees ప్యాకెట్ అయితే ఖచ్చితంగా ఉంది. సో దాన్ని మీరు ఫస్ట్ తీసుకుని వచ్చి వేయండి. సో ఒకవేళ అది మీకు బాగా తింటుంది అనుకోండి పెడిగ్రీనే, సో మీరు వచ్చేసి పెడిగ్రీ పెద్ద ప్యాకెట్ని అప్పుడు తెచ్చుకోండి. సో ఏమైనా స్టార్టర్ ఫుడ్ కానివ్వండి, పప్పీ ఫుడ్ కానివ్వండి, లేదా అడల్ట్ ఫుడ్ కానివ్వండి, ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి దాన్ని స్టార్టర్ ప్యాక్ తీసుకుని వచ్చి. సో 20 rupees కదా,
సో దాన్ని వేయండి. సో ఆ తర్వాత వచ్చేసి అది ఎక్కువ బాగా తింటూ ఉంటే సో దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేసేయవచ్చు. ఆ తర్వాత పెడిగ్రీతో పాటు మీరు కావాలంటే దీన్ని రైస్ అనేది పెట్టాలి. సో పెడిగ్రీ ఎన్నిసార్లు పెట్టాలంటే పెడిగ్రీ పర్ డే 2 టైమ్స్ చాలు. ఓకేనా, పర్ డే 2 టైమ్స్, మార్నింగ్ నైట్. సో ఆఫ్టర్నూన్ ఏం అవసరం లేదు. సో కావాలంటే మీరు రైస్లో కలిపి కూడా మీరు ఏంటంటే పెడిగ్రీని ఇవ్వవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మీరు థర్డ్ మంత్, సో ఇలా మీరు వచ్చేసి థర్డ్ మంత్ వరకు కంటిన్యూ చేయండి. సో థర్డ్ మంత్లో ఏంటంటే మీరు ఎగ్స్ అనేది వేయాలి, సరేనా. సో ఎగ్స్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎగ్స్ వచ్చేసి 3 డేస్కి ఒకసారి మీరు ఖచ్చితంగా ఎగ్స్ అయితే వేయాలి సెయింట్ బెర్నార్డ్కి. సో లేకపోతే మీరు వచ్చేసి 4 డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా ఎగ్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. సో ఎందుకంటే ఇది దీని గ్రోత్ అనేది మీరు ఎంత అయితే ప్రోటీన్ ఫుడ్స్ అనేవి పెడుతూ ఉంటారు సో అంతే విధంగా ఇది ఏంటంటే మంచి గ్రోత్ అనేది ఇందులో మీకు కనిపిస్తూ ఉంటుంది. సెయింట్ బెర్నార్డ్కి వచ్చేసి మీరు స్వీట్స్ అనేవి అసలు పెట్టకూడదు. సో స్వీట్స్ అనేవి పెడితే దీనికి వచ్చేసి స్కిన్ డిసీజెస్, స్కిన్ అలర్జీ అనేవి రావచ్చు. సో రావచ్చు కాదు, సో వస్తుంది. సో దీనికి వచ్చేసి స్వీట్ నుంచి దూరంగా పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ డాగ్ వచ్చేసి 4 మంత్స్ వరకు అయిపోయింది. సో 4 to 6 మంత్స్ వరకు ఏం చేయాలంటే దీనికి వచ్చేసి బోన్స్ అనేవి దొరుకుతాయి మీకు. సో బోన్స్ అనేవి వచ్చేసి బయట మార్కెట్లో దొరుకుతుంది, నేను చెప్పినట్టు అమెజాన్లో కూడా మీకు దొరుకుతుంది బోన్స్ అనేవి. సో ఈ బోన్స్ని మీరు ఎప్పుడైతే పెడతారో దానికి టీత్ ఉంటాయి సార్, పళ్ళకి వచ్చేసి చాలా బాగుంటుంది. సో పళ్ళకి ఎక్సర్సైజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే అది ఎప్పుడు చిన్నప్పుడు పప్పి ఉన్నప్పుడు అది ఎప్పుడు కలుస్తూ ఉంటుంది సో ఏమైనా అంటే వాళ్ళని. సో అప్పుడు వచ్చేసి మీరు దీన్ని బోన్ వేశారనుకోండి, సో అప్పుడు వచ్చేసి ఇది బాగా దాని బోన్ని వచ్చేసి నములుతూ ఉంటుంది, సరేనా. ఆ తర్వాత వచ్చేసి మీరు ఎగ్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఎగ్స్, రైస్, చపాతీ. సో చపాతీ కూడా మన ఇంటి వంటలు అనేది దానికి వేయండి. సో ఇంటి వంటలు అంటే మీరు కారం అనేది సో ఇలా వేయకూడదు, కారం గీరం వేయకూడదు. ఆ తర్వాత వచ్చేసి చపాతీ అనేది వేయవచ్చు. సో ఎగ్స్ అనేవి ఏం చేస్తారంటే, సో ఫస్ట్ వచ్చేసి మనం 2 to 4 మంత్స్లో ఏం చేసామంటే దీనికి 3 డేస్కి ఒకసారి ఎగ్స్ అనేవి ఇచ్చాం. సో ఇప్పుడు వచ్చేసి 4 to 6 మంత్స్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం 2 డేస్కి ఒకసారి మనం ఎగ్స్ అనేది ఇవ్వాలి. సో అదేవిధంగా ఎప్పుడైతే అది 5th మంత్కి రీచ్ అవుతుందో, మీ డాగ్ బ్రీడ్ ఎప్పుడైతే 5th మంత్ ఏజ్కి వస్తుందో అప్పుడు మీరు దీన్ని నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసేయండి, సరేనా. సో వెంటనే మీరు నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేయండి. సో వీక్లీ 2 or 3 టైమ్స్ చాలు నాన్ వెజ్. సో ఆ తర్వాత వచ్చేసి బాయిల్ చేసి వేయాలి. సో చికెన్ అయినా ఫిష్ అయినా బాయిల్ చేసి, సో ఫిషెస్ అయితే మీరు దాంట్లో ఉన్న ముళ్ళు తీసి దీనికి వేయాలి. సో అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 to 6 మంత్స్ లోపల మీరు ఏంటంటే దీనికి ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చేస్తే మీ డాగ్ బ్రీడ్కి వచ్చేసి గ్రోత్ అనేది అవుతుంది. సో మీ డాగ్ బ్రీడ్ అనేది చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మీరు దీన్ని ఎక్సర్సైజ్ చేయించాలి. సో ఎలా అయితే మీరు దీన్ని ఫుడ్ అనేది పెడుతున్నారు, సో టైం టు టైము, సో అదేవిధంగా టైం టు టైం దీనికి ఎక్సర్సైజ్ కూడా చేయించండి. సో ఎక్సర్సైజ్ చేయించడానికి మంచి టైమ్స్ వచ్చేసి మార్నింగ్, సో మార్నింగ్ చేయించండి. సో లేకపోతే మీకు ఆఫీస్ ఉండి సో ఇలా ఉంటే మీరు ఈవినింగ్ అయినా మీరు దీన్ని పార్క్కి సో జస్ట్ వాకింగ్ చేయించండి చాలు. సో ఎక్సర్సైజ్ అంటే ఏంది, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదు, జస్ట్ వాకింగ్ చేయించండి సో అంతే చాలు. సో ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత 6 to 9 మంత్స్ అండి. ఇప్పుడు ఏం చేయాలంటే 6 to 9 మంత్స్లో వచ్చేసి స్టార్టర్ ఫుడ్ని మీరు స్టాప్ చేసేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి పప్పీ ఫుడ్ని మీరు పెట్టాలి. సో పప్పీ ఫుడ్ మీరు తెచ్చిన తర్వాత, సో ఇప్పుడు ముందు నేను 4 to 6 మంత్స్ చెప్పాను కదా, సో నాన్ వెజ్, ఎగ్స్, సో ఇది సేమ్ ఉండాలి, సరేనా. దీన్ని వచ్చేసి మీరు ఏంటి రీప్లేస్ చేంజెస్ అనేవి చేయకండి. సో ఇలాగే మీరు 6 to 9 మంత్స్ వరకు కంటిన్యూగా చేసేయండి. సో కాకపోతే మీరు మార్చాల్సింది ఒకటే ఒకటి, పప్పీ ఫుడ్ని మీరు మార్చాలి. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 9 to 12 మంత్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, 9 to 12 మంత్స్లో వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని అడల్ట్ ఫుడ్ అనేది దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే అడల్ట్ ఫుడ్ ఇంకా మీరు స్టార్ట్ చేసుకోవాలి. సో పప్పీ ఫుడ్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి మీరు ఇంకా బంద్ చేసేయాలి, సో ఆపేయాలి. సో పప్పీ ఫుడ్ తెచ్చుకోకూడదు ఇప్పుడు. సో అడల్ట్ ఫుడ్ని మీరు ఏంటంటే తేవండి. సో ఆ తర్వాత వచ్చేసి దీనికి ఫుడ్ అనేది సేమ్ ఉండాలి. సో ఎక్సర్సైజ్ అనేది సేమ్ ఉండాలి. సో ఫుడ్లో ఏం చేంజ్ అయితే లేదు. సో మీరు చేంజ్ చేయాల్సింది పప్పీ ఫుడ్ నుంచి అడల్ట్ ఫుడ్లోకి మళ్ళీ మారడమే. సో అంతే. ఆ తర్వాత వచ్చేసి దీనికి ఫ్రెష్ వాటర్ అనేది మీరు దీనికి ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు అది తాగిన తర్వాత మళ్ళీ అది వెళ్ళి మళ్ళీ వస్తుంది. సో దాని మీద ఈగల వాళ్ళు ఉంటాయి. సో అలాంటి వాటర్ అనేది మీరు వేయకండి. సో దాన్ని ఫ్రెష్ ఫ్రెష్ ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్ వాటర్ అది ఎప్పుడైతే తాగుతుందో సో ఆ తర్వాత పడేసి సో వేరే వాటర్ అనేది పెడుతుండండి. సో ఫ్రెష్ వాటర్, సో అదేవిధంగా మజ్జిగ సో పెరుగు ఇది ఇవ్వచ్చు. సో పాలు మాత్రం ఇవ్వకండి, సరేనా. సో పాలు అనేది ఇస్తుంటారు చాలామంది. సో పాలు అనేది ఇవ్వకండి మామూలు. సో రీప్లేసర్ అనేది ఇవ్వవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి చాలామంది దగ్గర ఒక డౌట్ అనేది ఉంటుంది. సో మనం పెడిగ్రీ సో ఇలాంటి ఫుడ్ని అఫోర్డ్ చేయలేకపోతున్నాం. సో ఇలాంటివి బై చేయలేకపోతున్నాం. సో అది చాలా కాస్ట్లీగా అయితే ఉంది. సో మన ఇంటి వంట అది తిని గ్రో అవ్వదా అనే ఒక ప్రశ్న అయితే ఉంటుంది. సో ఎస్, ఆఫ్ కోర్స్ మీ ఇంట్లో పెట్టే ఫుడ్ తిని కూడా ఇదేంటంటే మంచిగా గ్రో అయితే ఉంటుంది. సో దానికి పెడిగ్రీయే పెట్టాలని రూల్ ఏం కాదు, సరేనా. సో కాకపోతే మీరు చూడాల్సి ఏంటంటే మంచి ప్రోటీన్, సో ఆ తర్వాత మంచి కాల్షియం, సో ఇలాంటి మంచి ఫుడ్ అనేది పెడుతూ ఉండాలి దీనికి. సో మీరు ఎప్పుడైతే దాన్ని ఆపేస్తారు, సో మీరు అఫోర్డ్ చేయలేకపోతున్నారంటే నేను ఇచ్చే బెస్ట్ ఐడియా ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా, సో అన్నంలో సో ఇలాంటి దాంట్లో మీరు కలిపి అయినా ఇవ్వచ్చు.
సో అప్పుడు వచ్చేసి అది ఎక్కువగా ఉంటుంది. సో పెడిగ్రీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో పెడిగ్రీని వచ్చేసి ఆఫ్ చేసి అన్నంలో కలిపి ఇవ్వండి. సో ఆ తర్వాత వచ్చేసి ఇలా మీరు పెడిగ్రీని సేవ్ అయితే చేయవచ్చు. సో మీరు కలిపి ఇస్తూ ఉండండి. సో వెజిటేబుల్స్ అనేవి కూడా వేస్తూ ఉండండి. సో 4 to 6 మంత్స్లో చెప్పడం మర్చిపోయాను. సో వెజిటేబుల్స్ అనేవి కూడా మీరు దీనికి వేయండి. ఆ తర్వాత వచ్చేసి 2 మంత్స్కి ఒకసారి మీరు డాక్టర్తో కన్సల్ట్ అయితే ఇవ్వాలి. సో ఇది నేను ముందే చెప్తున్నాను, సో చాలాసార్లు అయితే చెప్తాను. సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గర తీసుకువెళ్తారో, సో వాళ్ళు వచ్చి చెక్ చేసి చెప్తారు మీ డాగ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే, సో దాని సొల్యూషన్ చెప్తారు. సో అదేవిధంగా దానికి ఏం ప్రాబ్లం ఉన్నది, ప్రాబ్లం ఏముంది అనేది కూడా మీకు చెప్తారు. సో పెట్ కేర్, సో లేదా వెటర్నరీ హాస్పిటల్లో కూడా మీకు ఏంటంటే చెకప్ అనేది మీ డాగ్కి చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్, నా వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి చెప్పుకోండి తాజు లాజిక్స్ ఛానల్కి. సో ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి పెట్ వీడియోస్ అని తెస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏది కావాలి సో కింద కామెంట్ చేయండి. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.